తిరుపతి విజిలెన్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఇక ఈ దాడిలో తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని విజిలెన్స్ అధికారులకు సుమారు 7 టన్నులు అక్రమంగా నిల్వ ఉంచినటువంటి రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఈ పెద్ద మొత్తంలో బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలియజేశారు. ఇక అక్రమ వ్యాపారులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన బియ్యాన్ని కొంతమంది పెద్దల అండదండలతో అక్రమ వ్యాపారాలు చేస్తూ డబ్బులు దండి పుచ్చుకుంటున్నారని దర్యాప్తు వేగవంతంగా చేసి పూర్తి వివరాలు అందిస్తామని తెలియజేశారు. ఇదే బ్రాండ్ ఆ